చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచారం ఊపందుకుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వార్డులోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో గుంటూరు జనసేన పార్టీ నాయకులు సోడేకర్ గారు, వారిని అడిగి జనసేన పార్టీ సిద్ధాంతాలకు ప్రజల్లో ఏ విధంగా స్పందన వస్తుందో సార్ అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోకు ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది? మన జనసేన కూర్పు చూస్తే సార్, ఈ అంత ముందుగా యువరక్తం ఉంది మనకి. ఈ యువరక్తాన్ని నడుపుతున్న నాయకులు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఒకరు. వారు ఎంచుకున్న ఒక్కొక్క నాయకుడు, మన తోట చంద్రశేఖర్ గారు ఒక అత్యున్నత పొజిషన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మన రాజకీయాల్లోకి వచ్చి ఆయన బాంబే లాంటి పట్టణాన్ని పునర్నిర్మాణం లేకపోతే దాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు మన గుంటూరు పట్టణానికి వచ్చి చేయటం కానీ, లేకపోతే స్పీకర్గా చేసిన నాదన్న మనోహర్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరితోటి కూర్పు ఏర్పాటు చేసి ఒక టీం ఏర్పాటు చేసి మనకు అందించారు. ఇది ఒక అతిపెద్ద గిఫ్ట్ మనకి స్టేట్కి. దీన్ని చూసి యువకులు ఇప్పుడు రూతులుగుతున్నారు సార్ జనసేన వైపు. ముఖ్యంగా గుంటూరు పట్టణం కానీ తీసుకుంటే మనం, గుంటూరు పట్టణంలో అసలు అభివృద్ధి అనేది లేదు ఇప్పటిదాకా. ఏదో ఇది ఒకప్పుడు మన పొలిటికల్ క్యాపిటల్ అనేవాళ్ళు గుంటూరుని, నలుగురు ముఖ్యమంత్రులు గుంటూరు జిల్లా నుంచి చేశారు. కానీ గుంటూరు జిల్లాలో ఏముందండి, ఏమీ లేదు. ఇక్కడ నుంచి యువత అంతా బయట ఉద్యోగాల కోసం అందరూ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇప్పుడు మన జనసేన అధినేత గారు మనకి తోట చంద్రశేఖర్ గారి రూపంలో ఇక్కడ ఒక అదృష్టాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని అదృష్టాన్ని పొందడం ఇప్పుడు మన గుంటూరు బెస్ట్ బాధ్యత. దీన్ని తోట చంద్రశేఖర్ గారిని మనం గెలిపించుకొని ఆయన ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మనం పొంది మన గుంటూరు యువతని అభివృద్ధి పదంలో బాగా ఎత్తుకి జీవితంలో ఎదిగేలాగా చేయాల్సిన బాధ్యత మనదండి. అంటే ప్రత్యర్థి పార్టీలు కార్పొరేట్ వ్యవస్థలో ఉండేవాళ్ళు, అదేవిధంగా రాజకీయంగా పండిన వాళ్ళు ఉన్నారు. జనసేన పార్టీ కొత్తగా వచ్చింది, కొత్త నాయకులు, వాళ్ళని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు? కార్పొరేట్ నాన్ కార్పొరేట్ ఏముండదండి, అన్నీ ఎవరైనా సరే మన తలలో ఉన్న వ్యూహాలను బట్టే ఉంటుంది. మనం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామని మన మనసులో ఉన్న దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరి ఎంతైతే డెవలప్ చేశారో ఆ తర్వాత అవి పోయినాయి. మరి కార్పొరేట్ అంతా తీసుకొచ్చి ఆంధ్రాకి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఆ కార్పొరేట్ అంతా మనకి అమరావతిలో రావట్లేదే, అమరావతిలో వాళ్ళ హెరిటేజ్ ఆఫీస్ రాలేదే, అమరావతిలో ఒక వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ ఏ కంపెనీ మన దగ్గరికి రాలేదే, ఎందుకు తీసుకురాలేదు? మనం ఎదురు చూస్తున్నాం ఉద్యోగాల కోసం. ఇక్కడ అమరావతిలో ఏవేవో కంపెనీలు వచ్చినాయి, సింగపూర్ వస్తుంది, అది వచ్చింది, కియా వచ్చింది, ఇది వచ్చింది అన్నారు. కానీ తెలుగుదేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పొందిన నాయకులు ఎవరైతే ఉన్నారో, పేర్లు ఎందుకు చెప్పడం అందరూ తెలిసిన విషయం కాబట్టి, వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి ఒక కంపెనీ తెచ్చారా మనకి? తేలేదు కదా. మరి ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఇక్కడ అభివృద్ధి చేస్తానంటే ఎందుకు ఆకాంక్షించట్లేదు మనం? మనకు కావాలి కదా ఉద్యోగాలే కదా కావాల్సిన యువతకి. మరి ఇప్పుడు తెస్తే ఇక్కడ తప్పేంటి? సింగపూర్ నుంచి ఒక కంపెనీ వస్తే అది కార్పొరేట్ కదా, అది కార్పొరేషనే ఉంటుంది కదా, ఎందుకు కాకూడదు? కార్పొరేట్ కావాలి, ఆ భావాలు మనకి రావాలి, దానిలో పనిచేయడం నేర్చుకోవాలి. నేను కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసి వచ్చాను. అందులో పనిచేస్తే మనల్ని ఎంత మార్పు వస్తుందో, ఎంత ఎదుగుదల వస్తుందో నాకు పర్సనల్గా తెలుసు. కార్పొరేట్ కంపెనీలు రావాలి, అభివృద్ధి జరగాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సామాజిక పరంగా కూడా అభివృద్ధి చెందాలండి. ఎప్పుడైతే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందామో మన మధ్యలో ఉన్న పొరపచ్చాలన్నీ పోయి అందరం ఒకటి అవుతాం. ఇది జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలని పిలుపునిస్తారు? ఒకటేనండి, లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఒక నాయకుడిని ఇంకో నాయకుడు విమర్శిస్తాడు, 6 లక్షల కోట్లు దోచుకున్నామని ఇంకో నాయకుడు విమర్శిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు నలిగిపోయి ఉన్నది ఆంధ్రప్రదేశ్.
దీన్ని రక్షించడం కోసం యువతను ముందుకు రమ్మని చెప్పి చెప్తుంది జనసేన. జనం కోసం వచ్చిన జనసేన, మార్పు రావాలంటే మనకి పాలన మారాలి, పాలన మారాలంటే పవన్ రావాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. దీన్ని అందుకున్న యువత ఇప్పుడు ఈ 100,000 కోట్లు 600,000 కోట్లను పక్క జరిపి ఈ 100,000 కోట్లు ప్రజా ఉద్యమంగా మన కోసం అభివృద్ధి కోసం వచ్చేలా చేయమని చెప్పి మనం జనసేన ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాం సార్. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం జనసేన. జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. పవన్ రావాలి, పాలన మాలారని, యువత అంతా ముందుకు రావాలి. రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో శ్రీనివాస్, 99 TV, గుంటూరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.